ప్రకాశం జిల్లాలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. గిద్దలూరు మండలం దేవనగరం అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారంతో ఆ ప్రాంతవాసులు భయపడుతున్నారు. దేవనగరం శివారులోని గుంటలో చిరుత పులి పడిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన పశువుల కాపర్లు స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు మేకను ఎరగా వేశారు. గుంటలో నుంచి 2 సార్లు పైకి వచ్చిన చిరుత బోనులో చిక్కకుండా మళ్లీ గుంటలోకి వెళ్లిపోయింది. ఆపరేషన్ చిరుతపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. 24 గంటల నుంచి కూడా ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఏదైతే దేవనగరం వద్ద శివారులో ఉన్న పాత పేపర్ ఫ్యాక్టరీ వద్ద తీసిన ఒక గుంటలో చిరుత పడినట్టుగా నిన్న పశువుల కాపర్లు గుర్తించారు. నిన్న సాయంత్రం ఏదైతే ఆ గుంటలో నుంచి శబ్దం చేస్తున్న చిరుతను చూసి పశువుల కాపర్లు స్థానికంగా ఉన్న ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన ఫారెస్ట్ అధికారులు 10 అడుగుల లోతులో ఉన్న గుంటలో చూసిన చిరుతని పైకి తీసుకొచ్చేందుకు నిన్న సాయంత్రమే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే పైకి వచ్చిన చిరుత వెంటనే గ్రామాల మీదకి వెళుతుందని చెప్పని స్థానికుల గ్రామ ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిరుతని బోన్లో బంధించి ఫారెస్ట్లో వదిలిపెట్టాలని చెప్పని ఇటు అటవీ శాఖ అధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు నిన్న రాత్రి ఏదైతే కుంటలో నుంచి బయటికి చిరుత పులి రాకుండా నిన్న రాత్రి కుంట మొత్తం కూడా వలలు ఏర్పాటు చేశారు, దిగ్బంధం చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆపరేషన్ చిరుత తిరిగి ప్రారంభించారు. ఏదైతే కుంట మీద ఏదైతే వలలు వేసిన ఫారెస్ట్ అధికారులు అలాగే బోన్ కూడా ఏర్పాటు చేశారు. నేరుగా కుంటలో నుంచి బయటకు వచ్చిన చిరుత బోన్లోకి వెళ్ళే విధంగానే ఏర్పాట్లు చేశారు. దానికి ఎరవేస్తూ ఇటు ఒక మేకపిల్లను కూడా బోన్ వద్ద బంధించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో 2 సార్లు బయటకు వచ్చిన చిరుత పులి ఏదైతే ఆ కుంట పైన పరిసర ప్రాంతాల్లో తిరిగింది. అక్కడి నుంచి ఏదైతే బోన్ ఏర్పాటు చేశారో బోన్ వైపు వెళ్లకుండానే చిరుత తిరిగి కుంటలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించింది. దీంతో అటవీ శాఖ అధికారులు నిరాశకు గురయ్యారని చెప్పవచ్చు. ఏదైతే తమ గ్రామం శివారులో కుంటలో ఉన్న చిరుత పులిని చూసేందుకు చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దేవంగ నగరానికి అతి సమీపంలోనే ఉన్న కుంటలో ఈ చిరుత పులి ఉండటం స్థానికంగా ప్రజలంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆపరేషన్ చిరుత ఏదైతే 24 గంటలు దాటినా కానీ ఇటు ఫారెస్ట్ అధికారులు దాన్ని నిర్బంధించలేకపోయారని అన్న ఆందోళన అయితే గ్రామస్తుల నుంచి వ్యక్తమవుతుంది. మరోవైపు ఏదైతే చిరుత పులి బోన్లోకి నేరుగా వచ్చి చిక్కకపోతే దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బయటికి తీసుకురావాలని చెప్పని కూడా ఇటు అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మనం చూసాం ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. దగ్గర ప్రాంతానికి కూడా ఎవరిని రానివ్వని పరిస్థితి, ఎందుకంటే ఏదైతే జనం నుంచి వస్తున్న వాయిస్ పెద్ద శబ్దాలతోటి చిరుత కూడా భయపడి బయటికి రావట్లేదని చెప్పని ఇటు అటవీ శాఖ అధికారులు ఒకవైపు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు చుట్టుపక్కల ప్రాంతాలకి దగ్గరగా ఎవరు రాకుండానే ఇటు అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఏదైతే కాస్త చీకటి పడిన తర్వాత అయినా చిరుత పులి ఖచ్చితంగా వచ్చి బోన్లో చిక్కుంటుందని చెప్పని కూడా ఇటు అటవీ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కానీ 24 గంటలు గడిచిపోయింది ఆపరేషన్ ప్రారంభించి, అయినా కానీ చిరుత పులి బోన్లోకి ఇంకా చిక్కకపోవడం అయితే స్థానిక గ్రామ ప్రజలందరినీ కూడా ఆందోళన గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే చిరుత పులిని ఏదైతే మొదట నిన్న చిరుత పులి కాస్త వీక్గా ఉన్నట్టుగా అటవీ శాఖ అధికారులు భావించారు. కుంటలో ఉన్న చిరుత పులి లోపల కూడా తిరగటంలో కాస్త నీరసించి తిరిగినట్టుగానే కనిపించింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రమే కోళ్లు కొంత లోపలకు కూడా విసిరేశారు, కానీ వాటి వెయిట్ని కూడా చిరుత పులి ముట్టుకోలేదు. ఈరోజు ఉదయం నుంచి కూడా మేకని ఎరగా వేశారు, కానీ పైకి వచ్చిన చిరుత పులి తిరిగి కుంటలోకే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. చిరుత పులి ఏదైతే నీరసంగా ఉందని భావించారు, అది పైకి వచ్చినప్పుడు ఫారెస్ట్ అధికారులు గమనించారు. హైపర్ యాక్టివ్గా ఉన్నట్టుగా గుర్తించారు. అది నిన్ననే కుంటలో పడినట్టుగాను కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది గిద్దలూరులో ఉన్న తాజా